హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి డిజైన్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఈజీ కూడా అన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి కుచ్చులు, ఇక్కడ నేను 2 కలర్స్ గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నాను. అట్లే ఇక్కడ 0 mm గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కాపర్ అయినా తీసుకోవచ్చు అన్నమాట, కలర్ అయినా తీసుకోవచ్చు. అలాగే పైప్స్ అన్నమాట, దీంతో మంచి లుక్, గ్రాండ్ లుక్ వేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలా ఉంటుంది పైప్స్ అనేది, ఇలా ఉంటుంది పైప్స్ చూడండి. డిజైన్ కూడా ఉందన్నమాట ఈ పైప్కి, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి చూడండి, దీని మీద డిజైన్ ఉంటుంది ఇలా క్యాప్ మీద. ఇలా ఉంటుందండి, చూడండి ఇక్కడ పెట్టాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట క్యాప్. క్యాప్ అయితే ఇలా ఉంటుంది, ఈ క్యాప్స్ అన్నమాట. ఈ క్యాప్స్ మనము ఈజీగా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ మనము 4 స్ట్రెండ్స్ దారం అనేది తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు అనమాట, 4 తీసుకోవాలి. సేమ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు శారీకి ముడి వేసేసుకోవాలి. శారీకి ముడి వేసేసుకొని మన కుచ్చు, రెడీ చేసుకున్న కుచ్చు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక ఇక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి, ఇలా ఒక నాట్ వేసుకోవాలి. దీని పక్కనే ఇంకొక చిన్న నాట్ వేసుకోవాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నమాట. అనేసి ఇలా అనేస్తే కొంచెం గ్యాప్ వస్తుంది. ఇప్పుడు పైప్ ఒకటి తీసుకోవాలి, ఒక పైప్ తీసుకోవాలి. 4 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్యాప్ 4 గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఈ ఫింగర్ ఇలా పెట్టి ఈ ఈ పైన ఉన్న దానికి మాత్రమే మన వైపు నుంచి ఇలా ఓన్లీ బీడ్కి మాత్రమే ఇలా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక మరి ఒక 1 తీసుకోవాలి, ఒక పైప్ తీసుకొని ఇక్కడ చూసుకోండి ఒకసారి ఎంత డిస్టెన్స్ అని. 1/2 ఇంచ్ ఇది ఎంత ఉంటుందో అంత ఇలా పెట్టుకొని ఇలా చూసుకోండి, ఇలా 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 చూసుకొని మనం కింద నుంచి పైకి నీడిల్ అయితే ఇలా పాస్ చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కింద నుంచే ఒక నాట్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని పక్కనే ఇంకొక ఎంటీ లాక్, క్రోషా కుర్తాం కదా అదే విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ కుచ్చు తీసుకోవాలి. ఇలా శారీ మొత్తం చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను చూపించిన విధంగా కుచ్చు, క్యాప్స్ అన్నీ ఇలాగనే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఒక 2 చేసి నేను మీకు చూపిస్తాను ఉండండి. ఇలా వేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఇక్కడ కాపేసి నెక్స్ట్ స్టెప్ ఉంది, నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను మీకు. చాలా ఈజీ ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అయినా మనం వేసుకున్నామంటే గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట.
ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకున్నాం కదా, ఇలా వేసేసుకున్న దాన్ని ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము ముడి వేసుకోవాలి. ఇక్కడ ఎంటీ లాక్ ఒకటి వేసాం కదా, ప్రతిదానికి ఒక లాక్ వేసుకుంటూ వచ్చాము. ఆ లాక్లో నుంచి మనము నీడిల్ అనేది పాస్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ కుచ్చులో నుంచి మనం నీడీలు ఇలా బయటికి తీసుకురావాలి. ఇలా బయటికి తీసుకొచ్చినాక మరి ఇక్కడ ఎంటీ లాక్ వేసాం కదా, ఆ ఎంటీ లాక్ కూడా మరి ఒక ఎంటీ లాక్ వేయాలి. ఇలా వేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఫోర్ 1, 2, 3, 4 గోల్డెన్ బీడ్స్ తీసుకొని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ ఫ్రంట్ ఒకటి ఉంది చూడండి, మనకి 1, 2, 3, 4 వచ్చింది కదా. ఈ 4లో నుంచి కాదు, ఈ 3 కాకుండా పైన ఉన్న దాంట్లోకి మనము నీడిల్ అనేది ఎక్కించాలి. అప్పుడు ఎక్కిస్తే మనకేమవుతుంది, ఇక్కడ 4 వచ్చేస్తుంది. మరి ఇంకొక 4 తీసుకోవాలి. మళ్ళీ ఒక 4 తీసుకొని ఇలా పెట్టుకొని కొంచెం టైట్గా ఇలా అనేసి, మరి ఇక్కడ ఎంటీ లాక్ ఉంది కదా, ఆ ఎంటీ లాక్కి కింద నుంచి పైకి ఇలా కుచ్చేసి స్టిఫ్గా కొంచెం వేస్తే మనకు డిజైన్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎంటీ లాక్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి మనం వేసిన డిజైను జరగకుండా ఉండడానికి అన్నమాట, పూసలు జరగకుండా ఉండడానికని మనం ఎంటీ లాక్ అనేది కంపల్సరీ వేయాలి అన్నమాట. ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే మనం వేసినది ఈ డిజైను ఇలా ఇలా ఉండిపోతుంది చూడండి ఇలా. మరి నెక్స్ట్ మళ్ళీ దీని లోపల నుంచే కుచ్చు మొత్తానికి మనం జాగ్రత్తగా నీడిల్ అనేది తీయాలి. తీసినాక మళ్ళీ ఇక్కడ ఒక ఎంటీ లాక్, కొంచెం దారాలు ఎక్కువనే పడుతుంది. మరి ఒక 4 తీసుకోవాలి. ఈ 4 తీసేసుకున్నాం కదా, తీసుకున్నాక మరి ఈ 1 ఉంది కదా, ఈ పైన ఆ పైన బీడ్కి మాత్రమే కొంచెం గట్టిగా లాగేసేయాలి. మళ్ళీ 4 తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎంటీ లాక్ ఉంది కదా, ఎంటీ లాక్ కాడికి ఇలా కుచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఎంటీ లాక్ వేసేసాను. అంతేనండి, ఇంకా ఇదే ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనము ఇలా వేసేసేయాలన్నమాట. ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ మొత్తము శారీ అంతా ఇలా వేసేసుకోవాలి. ఇలా పైప్స్ వేసేసుకున్నాక నెక్స్ట్ ఇలా వేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది. మొత్తం కంప్లీట్ అయినాక నేను శారీ ఎలా ఉన్నది చూపిస్తాను. ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అయిపోయినాక లుక్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఒకసారి.
అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీద షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే కన్నా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. డిజైన్ ఎలా ఉందనేది చెప్పండి. చాలా ఈజీ సింపుల్ అన్నమాట గ్రాండ్ కుచ్చు డిజైను. ఈ సారీ వచ్చి పళ్ళు వచ్చి ఇట్లా లైట్ పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ థిక్ పింక్ ఇచ్చినందుకు నేను ఇక్కడ పింక్ తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ ఉన్నందుకు గ్రీన్ తీసుకున్నాను అనమాట. శారీ అంతా ఆఫ్ వైట్ ఇలా ఉంటుంది శారీ మొత్తము. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ వస్తాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, రేపు మరి మంచి వీడియోతో మంచి డిజైన్తో కలుసుకుందాం. ఓకే బాయ్.